Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందు తిట్టడం, తర్వాత కాకా పట్టడం. చంద్రబాబు రాజకీయం ఇదే. ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో 3 నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలలో అనూహ్యంగా అడుగుపెట్టారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా విజయవాడకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీపై మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఇదే చంద్రబాబు అదే ప్రశాంత్ కిషోర్పై ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తోక కత్తిరిస్తానని, బీహార్ రాజకీయాలు ఏపీలో చల్లనివ్వనంటూ చంద్రబాబు చేసిన విమర్శల వీడియోలు, కామెంట్లను ఇప్పుడు మళ్లీ ప్రస్తావిస్తున్నారు. మొదట తిట్టడం, ఆ తర్వాత కాకా పట్టడం మాత్రమే చంద్రబాబుకు చేతనవుతుందనే విషయం మరోసారి రుజువైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మొదలుకొని పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ వరకు అందరినీ ఇష్టానుసారంగా చంద్రబాబు తిట్టిన రోజులు ఉన్నాయి. 2014-2019 మధ్యకాలంలో తొలుత బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు చంద్రబాబు. అప్పట్లో మోదీని ఆకాశానికి ఎత్తేవారు. మోదీ వంటి నాయకుడి అవసరం దేశానికి ఉందంటూ అప్పట్లో ప్రశంసించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ నోటితో మోదీని పొగిడారో అదే నోటితో మోదీపై విమర్శలు గుప్పించారు. నల్ల చొక్కా వేసుకుని మరీ ఢిల్లీలో ధర్నాలు చేశారు. మోదీని దించేస్తామంటూ హోంకరించారు. కాంగ్రెస్ విషయంలోనూ చంద్రబాబు తీరు ఇంతే. కాంగ్రెస్పై చంద్రబాబు చేసిన విమర్శలన్నింటినీ పోగేస్తే ఓ భారీ పుస్తకమే అవుతుంది. అలాంటి కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. తన చేతులతో రాహుల్ గాంధీకి శాలువా కప్పి వీణను బహుకరించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమితో చేతులు కలిపారు. 2019 ఎన్నికల తరువాత చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగింది. మళ్ళీ ఎన్డీఏలో చేరడానికి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఇప్పటికీ బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలోనూ అదే జరిగింది. గతంలో ప్రశాంత్ కిషోర్ను బీహార్ డెకాయట్గా అభివర్ణించారు చంద్రబాబు. బీహార్ గోండాలకు ఏపీలో చోటు లేదని, వారి తోకలను కత్తిరిస్తానంటూ హెచ్చరించారు. కోడి కత్తి, వివేకానందరెడ్డి హత్య, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలేనని ఆరోపించారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ను ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.